రోజున రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన దళిత సోదరులందరికీ కూడా నా జైభీములు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజున ఏదైతే మన సమస్యలకి రాజమండ్రి వేదిక అయిందో ఆ రాజమండ్రి వేదిక ద్వారా దళిత చైతన్య సదస్సుకు వచ్చిన అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెట్టాలని కోరుకుంటూ, మరి పీతల జయబాబు గారి సతీమణి పీతల రాజకుమారి గారిని వేదిక మీదకి వచ్చి గీతం పాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దళిత జాతిను ధరింప ఉద్భవించినదిగో, దళితులార కదలి రెండటంచు పిలిచినదిగో, దళితుల ఆశా జ్యోతి అంబేద్కరుడదిగో, దిద్ది గంతములకు చేరే దివ్య ఖ్యాతి అదిగో, దళిత జాతిను ధరింప ఉద్భవించినదిగో, దళితులార కదలి రెండటంచు పిలిచినదిగో, దళితుల ఆశా జ్యోతి అంబేద్కరుడదిగో, దిద్ది గంతములకు చేరే దివ్య ఖ్యాతి అదిగో, దళిత జాతిను ధరింప ఉద్భవించినదిగో. అంతటి మహనీయ విగ్రహాలని విరి చేస్తే, ఆత్మాభిమానముపై సమ్మెటని పొడి చేస్తే, గ్రామాలను విడిచి పండటంచు మమ్ము వెలివేస్తే, గ్రామాలను విడిచి పండటంచు మమ్ము వెలివేస్తే, గర్జించక తప్పదు మా గొంతు నిపుడు, వినిపించక తప్పదు మా గుండె చప్పుడు, వినిపించక తప్పదు మా గుండె చప్పుడు. దళిత యువతని రౌడీలంటూ మరి బాధిస్తే, భారత రాజ్యాంగ నేతని అవమానిస్తుంటే, భారత రాజ్యాంగ నేతని అవమానిస్తుంటే, తెలుపకనే తప్పదు మీ మారణ హోమం, చూపించక తప్పదు మీ వికృత రూపం, నిరూపించక తప్పదు మీ దారుణ వైరం. నిరంతరం దళితులపై జరుగుతున్న దాడులపై చైతన్యం కలిగించక ఏర్పరచినది సదస్సు, నిరంతరం దళితులపై జరుగుతున్న దాడులపై చైతన్యం కలిగించక ఏర్పరచినది సదస్సు, దళితులార కదలి రెండటంచు పిలిచిన సదస్సు, దళితులార కదలి రెండటంచు పిలిచిన సదస్సు, దళిత సింహాల గళం వినిపించుట కీర్తి తపస్సు,
చూపించుట మా మనసు దళిత గర్జనకి కలగించును తొలుశస్తు ఇప్పుడు అన్ని గ్రామాలని అంటే ఎక్కడైతే దాడులు జరిగినాయి, ఎక్కడైతే గొడవలు జరిగినాయి, ఎక్కడైతే మనం కించపరచబడ్డామో ఆ గ్రామాల్లోని అందరూ కూడా గరగపర్రు గ్రామాల నుంచి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందువల్లంటే అక్కడ ఏం జరిగిందో ప్రపంచాన్ని అందరికీ తెలుసు. చిన్న ఒకటే ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళు విగ్రహాన్ని పెట్టుకున్నారు, వాళ్ళు తీసేశారు. తీసేస్తే సబ్ కలెక్టర్ వచ్చి పంచాయతీ ఆఫీస్ దగ్గర విగ్రహం పెట్టాడు. పెట్టిన తర్వాత వీళ్ళు అయితే పంచాయతీ ఆఫీస్ దగ్గర విగ్రహాన్ని తీసేస్తే తీయకపోతే మిమ్మల్ని వెలేస్తాం అని వీళ్ళకి అల్టిమేటం ఇచ్చారు. వీళ్ళు తీయలేదు, వాళ్ళు వెలేశారు. ఇప్పుడు ప్రభుత్వమే అక్కడ ఈ నెల 24వ తారీఖున ఆ విగ్రహాన్ని తీసేసి అంటే మళ్ళీ అంటే ప్రభుత్వమే వెలేయడానికి సిద్ధపడతా ఉంది. సమస్య అది, వీళ్ళ ప్రభుత్వం పెట్టిన విగ్రహాన్నే ప్రభుత్వం తీసేయడానికి మనం ఇంత గొడవ చేసినా కానీ మళ్ళీ ప్రభుత్వం తీసేయడానికి 24న ముహూర్తం పెట్టింది. దాన్ని మనం అడ్డుకోవాలి. నెక్స్ట్ దేవరపల్లిలోనే రావాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ దేవరపల్లిలో 5 చెరువులు ఉన్నాయి. మాల చెరువు, మాదిగ చెరువు, బ్రాహ్మణ చెరువు, కమ్మ చెరువు, ఇంకోటేంటి కమ్మ చెరువు, చింత చెరువు. 5 చెరువులు ఉండుంటే వీళ్ళు 22 ఎకరాలు సాగు చేసుకుంటుంటే ఒక అర్ధరాత్రి వచ్చి ఆ 22 ఎకరాలని తవ్వేసి అది కూడా చెరువు చేయడానికి ప్రయత్నం చేశారు. చెట్టు నీరు దాని మీద పోరాటం. మళ్ళీ గవర్నమెంట్ వేసింది, కాంపెన్సేషన్ ఇవ్వలేదు. అది వీళ్ళ పోరాటం. థ్యాంక్ యూ. పాత తుంగపాడు ఈ గ్రామం వాళ్ళకి, ఈ పాత తుంగపాడు గ్రామం వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. ఈ కుటుంబానికి ఎస్సీ కమిషన్ వచ్చి ఆర్డర్ వేసినా కానీ ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ జరగలేదు. వీళ్ళ బ్రదర్ చనిపోయాడు, మీరు టీవీలో చూశారు వీళ్ళకి జరిగినది. ఈ గ్రామం అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళని అక్కడ అగ్రవర్ణాలు చూస్తూ ఉన్నాయి. వీళ్ళది మనం మీరు ఇందాక చూశారు కాబట్టి ఇంకా నేను పెద్దగా చేయాల్సింది. నెక్స్ట్ దొమ్మేరు. ఈ గ్రామం మీరు ఎవరన్నా వెళ్తే చూడండి, మెయిన్గా ప్రొఫెసర్స్ మీరు అందరూ కూడా ఈ గ్రామంలో 2.5 సంవత్సరాల నుంచి అంబేద్కర్కి జైలు శిక్ష వేశారు. పంచాయతీ ఆఫీసులో పెట్టి మీరు ఇందాక సినిమాలో చూసుంటారు. అదే పరిస్థితులు ఇంకా ఉంది ఇక్కడ. దానికి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎక్సైజ్ శాఖ మాచులు జవహర్ గారు. మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో చెప్పలేను. వీళ్ళు అయినా కానీ నిరంతరం వీళ్ళు పోరాటంలోనే ఉన్నారు. ఎక్కడా కూడా అది తగ్గలేదు. మెయిన్గా అక్కడ మాదిగ పేటలో ఉన్న విగ్రహం అంటే జమీందార్ గారి ఇంటికి ఆయన లగ్గానే కనపడుతుందని తీయించాడు విగ్రహాన్ని. అది ఈ దొమ్మేరు. నెక్స్ట్ మసకపల్లి. ఇది ఈ మసకపల్లి గ్రామానికి నేను 5 లక్షలు ఇచ్చాను. అంబేద్కర్ విగ్రహం అక్కడ బాగా షెల్టర్ నెలకొల్పడానికి అని చెప్పి దాన్ని మార్చి అంబేద్కర్ విగ్రహాన్ని, గాంధీ విగ్రహాన్ని తీసేసి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్, ఆల్ కమ్యూనిటీస్ కమ్యూనిటీ హాల్ కట్టడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ కూడా సుమారు 6 నెలలు పోరాటం చేశారు. పోరాటం చేసి మళ్ళీ ఆ 2 విగ్రహాలను అక్కడ పెట్టించుకున్నారు. అయినా కానీ గవర్నమెంట్ సక్కం పనులు చేసి విగ్రహాలు నిలిచోబెట్టేసి పని చేయకుండా వీళ్ళు నేర్పిస్తూ ఉంది. నెక్స్ట్ అనపర్తి. ఈ అనపర్తి అంటే కాకినాడకి రాజమండ్రికి మధ్యలో ఉన్న పెద్ద గ్రామం, పెద్ద ఇది. అనపర్తి అంటే అందరూ రెడ్లే ఉంటారు. ఆ గ్రామంలో చాలా పొటెన్షియల్ ఉన్న ఊరు. ఆ ఊరిలో ఆ కాలగొట్టిన అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి వీళ్ళు పెట్టనివ్వకుండా, వీళ్ళు పెట్టేయగలరు, పెట్టనివ్వకుండా కోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి నోటీసులు తెప్పించి ఇప్పుడు అక్కడ పోలీసు వీళ్ళున్న చోట ఇప్పటికే పోలీస్ పికెట్ ఉంది. దగ్గర 2 సంవత్సరాల నుంచి వీళ్ళు హైకోర్టు ఆర్డర్ అని చెప్పి వీళ్ళని విడిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సుంకరపాలెం. ఇక్కడ ఏం చేశారంటే ఒక జూనియర్ కాలేజీలో 3 విగ్రహాలు ఉన్నాయి. ఏ విగ్రహాలు?
అక్కడ నెహ్రూ గారి విగ్రహం, గాంధీ గారి విగ్రహం, నెహ్రూ గారి విగ్రహం, గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం. అంబేద్కర్ విగ్రహాన్ని తల నరికేశారు, తల నరికేసి ఆ తోటలో పడేశారు విగ్రహాన్ని. అని మళ్ళీ వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ. ఎవడైతే చేశాడో వాళ్ళని పట్టుకుని మళ్ళీ వాళ్ళతోనే ఆ విగ్రహాన్ని అక్కడ ప్రకటించి వాళ్ళతోనే పాలాభిషేకం చేశారు. గ్రేట్ శంకరపాలెం, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాతేరు. ఈ కాతేరు గ్రామంలో ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచో అక్కడే గోదావరి లంకల్ని సాగు చేసుకుంటా ఉన్నారు. ఈ లంకల్ని ఎన్ని ఎకరాలమ్మా? 174 ఎకరాలండి. 174 ఎకరాలు. దాన్ని వీళ్ళని వెళ్ళకుండా కలెక్టర్లు ఉత్తర్వులు ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుని అవతల అగ్రవర్ణాలు చేసుకునేటట్టుగా చేసుకునే పరిస్థితులు ఈ కాతేరులో ఉన్నాయి. మరి థ్యాంక్ యూ. నెక్స్ట్ పెనుగొండ. అక్కడ పితాని సత్యనారాయణ గారు అక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, వాళ్ళు అక్కడ పెట్టుకుంటే అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని, జగజ్జీవన్ రావు విగ్రహాన్ని, భగత్ సింగ్ విగ్రహాన్ని పెట్టుకుంటే బలవంతంగా తీసి 2 వారాల్లో ఆ విగ్రహాలు మళ్ళీ పెడతానని చెప్పి ఇప్పటి వరకు పెట్టనివ్వకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. మొన్న నేను వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్ 17వ తారీఖు కానీ పెట్టకపోతే మళ్ళీ ఖచ్చితంగా బలవంతంగా పెడతామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పెనుగొండ నుంచి వచ్చిన వీళ్ళందరికీ కూడా గట్టి పోరాటం చేస్తా ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ సర్పంచ్ గారు, అలాగే మునుబాబు అని చెప్పి మంచి కవి, వీళ్ళందరికీ కూడా జై భీములు. నెక్స్ట్ వేటలపాలెం. వేటలపాలెం, ఈ వేటలపాలెంలో జరిగింది ఏంటంటే చూశారు, వీళ్ళకి అక్కడ మాల చెరువు అనే ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర ఒక 20 కుటుంబాలు నివాసం ఉంటుంటే అగ్ని ప్రమాదానికి లోనై వాళ్ళందరూ కూడా ఆ నివాసాలు ఉంటే 20 ఇళ్ళు కడతానని చెప్పి మినిస్టర్ గారు, హోమ్ మినిస్టరు ప్రామిస్ చేశారు. 20 ఇళ్ళు కట్టడానికి కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. బీసీలకైనా పర్వాలేదని ఒప్పుకున్నారు. కానీ ఆ 20 ఇళ్ళ మాటన ఇంకో 50 ఇళ్ళు కట్టేసి వీళ్ళ స్థలాన్ని, వీళ్ళకి ఇది మాల చెరువు అంటారు, వీళ్ళ స్థలాన్ని అవతల కబ్జా చేసి అగ్రవర్ణాలన్నీ కట్టుకుంటే వీళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి వెళ్తే పోలీసులతో ఆ దగ్గర కూడా రానేకుండా చేశారు. నేను ఏప్రిల్ 14 వెళ్ళి వీళ్ళ ఊరికెళ్ళి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండేసి అక్కడ అన్ని కార్యక్రమాలు చేశాను. వీళ్ళు ఇంకా అదే ఫస్ట్ టైం, ఎందుకంటే ఇక్కడ బాగా పెత్తందారి గ్రామం, అది మొట్టమొదటిసారి వీళ్ళకి వాళ్ళ మీద విజయం సాధించారు. అంతేనా? మళ్ళీ డాన్స్ వేస్తానా? నెక్స్ట్ గొల్లవెల్లి. ఈ గొల్లవెల్లిలో కూడా ఒక విగ్రహాన్ని పెట్టుకుంటే అంబేద్కర్ విగ్రహాన్ని, ఆ విగ్రహాన్ని తీసి బయటికి అధికారులు తీసేశారు. అధికారులు తీసేస్తే చాలా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు బుడగజంగాలు పెట్టుకున్నారు. అక్కడ అంబేద్కర్ నడిబొడ్డున ఈ అమలాపురం నడిబొడ్డున ఇటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి చాలా తీవ్రంగా స్పందించారు రఘుబాబు గారి నాయకత్వంలో. వీళ్ళు స్పందించినప్పుడు ఆఖరికి ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. మామూలు వార్నింగ్ కాదు, 48 గంటల్లో ఆ అధికారులే తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టకపోతే ఇక్కడ మారణ హోమం జరుగుతుందని మరి వాళ్ళు బెదిరిస్తే 48 గంటల లోపలే తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని అధికారులే పెట్టారు. అది అమలాపురం. అమలాపురంలో జరిగింది. సరే, థ్యాంక్ యూ. ముందుగా సభకు నమస్కారం. ఇది ఈ సమస్యల గురించి, ఏ అయితే సమస్యలు రాష్ట్రంలో మనకి కనపడుతున్నాయో ఆ సమస్యల యొక్క గుండె చప్పుడు ఈ సభ. ఈ సమస్యలకి ఏ పరిష్కారం అయితే బాగుంటుంది, ప్రభుత్వం మీద ఏం ఒత్తిడి తేవాలి అన్నదే ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముందుగా ఈ చర్చని, ఈ సదస్సుని ఆయన ప్రారంభం చేస్తామనండి. ఈ చర్చనికి ముందుగా ఒక మెరుగుదిద్దడానికి ప్రయత్నించమని కోరుతూ ప్రొఫెసర్ ఇండ్లూరి సుధాకర్ గారిని కోరుతా ఉన్నాం. అందరికి జై భీం, జై భీం, జై భీం.
అరవై సంవత్సరాల కిందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి నినాదాన్ని ఇచ్చాడు. ఈ నినాదం మనల్ని శక్తివంతుల్ని చేసింది, చైతన్యవంతుల్ని చేసింది, మేధావుల్ని చేసింది. కానీ ఇంకా మనం బానిస దేశంలోనే బ్రతుకుతున్నామని ఇంతకు ముందే ప్రదర్శించిన ఆ డాక్యుమెంటరీ సినిమా నిరూపించింది. మనకింకా స్వాతంత్రం రాలేదు. కుసుమ ధర్మన్న కవి ఈ ఊరివాడే, మా కొద్దీ నల్లదొరతనం అన్నాడు. తెల్లవాళ్ళు వెళ్ళిపోయారు. గరిమెళ్ళ సత్యనారాయణ మా కొద్దీ తెల్లదొరతనం అంటే మన కవి, మన రాజమహేంద్రవరం కవి కుసుమ ధర్మన్న 80 ఏళ్ల కిందటే చెప్పాడు మా కొద్దీ నల్లదొరతనమని. ఈ నల్లదొరతనం చేస్తున్న అఘాయిత్యాలు, దాడులు, హింసలు ఇవాళ మనం ప్రత్యేకంగా చూసాం. కనుక మిత్రులారా, దళిత సోదరులారా, మనకింకా స్వాతంత్రం రాలేదు. మనం ఇంకా అంధకారంలోనే ఉన్నాం. ఏ మహానుభావుడు, ఏ సూర్యుడైతే దళితుల జీవితాల్లో ఒక వెలుగును, ఒక కాంతిని, ఒక తేజస్సును నింపాడో, ఆ తేజస్సు, ఆ వెలుగు, ఆ కాంతి ఇంకా మనదాకా రాలేదు. దళితుల మీద దాడులు జరగడం ఇవాళ కొత్త కాదు. రామాయణ కాలం నుంచి, మహాభారత కాలం నుంచి, భాగవత కాలం నుంచి ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. వర్ణం పేర, కులం పేర, రంగు పేర ఈ వివక్షలు జరుగుతూనే ఉన్నాయి. కనుక బాబాసాహెబ్ ఏ కుల నిర్మూలన ఎందుకు చెప్పాడంటే, ఇది ఒక అంటరాని జాడ్యంగా ఈ జాతిని పీడిస్తూ ఉంది, ఒక క్యాన్సర్ లాగా, దీన్ని నిర్మూలించాలి అని చెప్పి తన వర్ణ నిర్మూలన సిద్ధాంతంలో చెప్పాడు. చిన్న కవిత వినిపించి నా ఉపన్యాసాన్ని విరమించుకుంటాను. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఒకటి కుల నిర్మూలన, రెండు దోమల నివారణ. ఇంతవరకు వేటిని నిర్మూలించలేదు, నివారించలేదు. కులాన్ని నిర్మూలించండి, దేశం బాగుపడుతుంది. కులాన్ని నిర్మూలించండి, దేశం బాగుపడుతుంది. దోమల్ని నివారించండి, దేహం బాగుపడుతుంది. దేశం బాగుంటేనే దేహం బాగుంటుంది. దేశం బాగుంటేనే దేహం బాగుంటుంది. దేహం బాగుంటేనే దేశం బాగుంటుంది. బాబాసాహెబ్ కలలు కన్న ఆ సమతా దేశాన్ని మనమందరం స్వప్నిద్దాం. ఈ చైతన్యం భావి తరాల వాళ్ళని జాగృతం చేస్తుందని మనం అధికార దిశగా, రాజ్యాధికారం దిశగా ఏదో ఒకరోజు ఎర్రకోటపై అంబేద్కర్ జెండా ఎగరాలని కలలు కందాం, ఆకాంక్షిద్దాం. సెలవు. నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చిన డాక్టర్ స్వరూపరాణి గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మాజీ ఎంపీ శ్రీ హర్ష కుమార్ గారికి, వేదికపై ఉన్న మరో పెద్ద ముఖ్య అతిథి శ్రీ చింతామోహన్ గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరూ ప్రముఖులే, ఎక్కువ మంది యాక్టివిస్టులు, నాయకులు, అందరికీ జై భీములు. ఇప్పుడు ఈ దాడుల పరంగా, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల పరంగా, దళితులు ఆత్మగౌరవంతో తలెత్తారు. తమ ఆత్మగౌరవ చిహ్నంగా వాళ్ళ ఇళ్ల ముందు, వాళ్ళ వాడల ముందు అంబేద్కర్ని తమ ఆత్మగౌరవ పతాకగా, పోరు చిహ్నంగా పెట్టుకుంటున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం అంబేద్కర్ వైపు చూస్తుంది. మన ఊర్లో ఏ రాజో రెడ్డో చూడపోతే ఏం కాదు, ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రపంచంలో మేధావులు చూస్తున్నారు అంబేద్కర్ వైపు. అంబేద్కరు ఒక మాలవాడికి, ఒక మాల కులానికి, మహర్ కులానికి చెందినవాడు మాత్రమే కాదు, ఒక మాల కులస్థుడిగా, ఒక మహర్ కులస్థుడిగా పరిమితం చేసి కేవలం ఆయన ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి వ్యక్తిగా కుదించాలని చెప్పేసి చాలామంది చూస్తుంటే అది సాధ్యం కావట్లా. ఎంత అణగి కొట్టాలని చెప్పి చూసినా కూడా అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ అంతే ఫోర్స్గా మళ్ళీ పైకి వస్తున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, రాజ్యాధినేతలు, శాస్త్రవేత్తలు అందరు కూడా అంబేద్కర్ని ఆమోదిస్తున్నారు. అందుకనే అంబేద్కరు ఒట్టి భారతదేశంలో ఉండేటువంటి దళితులకు కానీ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పీడితులకి ఆత్మబంధువు అవడమే కాకుండా
ప్రపంచంలో జ్ఞానానికి అడ్రస్ అయ్యాడు, జ్ఞానానికి చిరునామా అయ్యాడు. అందుకని అంబేద్కర్ కేంద్రంగా జరుగుతున్నటువంటి యుద్ధం ఇంకా కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం గెలవాలని, అంబేద్కర్ని గెలిపించాలని చెప్పేసి అల్టిమేట్గా మనం ఈ దేశాన్ని ఏలాలని చెప్పేసి నేను మీకు పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ స్వరూప్ రాణి గారికి. ఇప్పుడు అన్న జాన్, అన్న కే జాన్, కోటి జాన్, ఆంధ్ర యూనివర్సిటీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వీస్ చేస్తానే ఉన్నాడు కమ్యూనిటీకి. ఆయన వచ్చినందుకు సంతోషం వెలిపిస్తూ మాట్లాడుతుందిగా కోరుతున్నాను. సభకు విచ్చేసినటువంటి దళిత సోదరులకు, సభాసీసులైనటువంటి పెద్దలకు, చింతామోహన్ గారు, తదితర పెద్దలు, మా అన్న కేబీఆర్ అంబేద్కర్, తమ్ముడు హర్ష కుమార్, అందరికీ జైభీములు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమాలు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి జరుగుతున్నాయి. నిజంగా చాలా గర్వంగా ఉంది. విశ్వవిద్యాలయంలో ఉన్న మేధావులందరూ స్వార్థంతో నిద్రపోతుంటే పల్లెటూరులో ఉన్నటువంటి దళిత జాతి అంబేద్కర్ గారిని భుజాన్ని వేసుకొని ఆయన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నారు. దళితుల ఐక్యత, ఆరిగపల్లి రెండు గ్రామాల్లో ఒక గ్రామంలో మాలామాదులు కలిసి పోరాటం చేశారు, మరొక గ్రామంలో మాలల మాత్రమే పోరాటం చేశారు, మిగిలిన వారు చేయలా. ఇదే మన అనైక్యత, దీనివల్లే మనం దెబ్బతింటున్నాం. మాలామాదిగా అన్ని కులాలు కలిపి మనం సంయుక్తంగా పోరాటం చేసినప్పుడే దీమే మన పోరాటం గెలవగలం. మనం మూడు బృందాలుగా విడిపోయి మాలామాదిగ బృందాలన్నీ కలిసి రాయలసీమలో ఒక బృందం పాదయాత్ర చేయాలి, కోస్తల్లో ఒక బృందం చేయాలి, ఉత్తరాంధ్రలో ఒక బృందం చేయాలి. ఇవన్నీ కూడా ముందు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మేల్కొల్పాలి, విద్యావంతులు ముందుకు రావాలి, విశ్వవిద్యాలయాల్లో మీటింగ్లు పెట్టి వాళ్ళందరినీ కూడా సమీకరించి వెదవల్లారా దూరంగా వెళ్ళిపోతున్నారు ఈ రిజర్వేషన్లు, ఈ స్థితికి బాబాసాహెబ్ కారణం అని చెప్పి వారిని తీసుకొచ్చి వీరందరినీ సంఘటితపరిచి ఉద్యమాన్ని మొదలుపెట్టి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దళితులందరూ ఉండాలి. ప్రపంచం గుర్తిస్తుంది, యుఎన్ఓ గుర్తిస్తుంది. ఒక సర్వే చేశారు, గాంధీ గారి తర్వాత అత్యున్నతమైనటువంటి మేధావి ఈ దేశానికి కావాల్సినటువంటి అత్యున్నత వ్యక్తి ఎవరంటే అందరు అన్డౌట్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ మేధావులు అడిగారు, ఆ గాంధీ గారు తప్ప అని ఎందుకు పెట్టేవారా నువ్వని. అసలు గాంధీ ఎవరు, గాంధీకి అంబేద్కర్ కంపారిజన్ ఏంటి? మేడం గారు చెప్తున్నారు గాంధీ బిడ్డలు అంబేద్కర్ బిడ్డలని. అసలు ఇప్పుడు గాంధీని కూడా మోడీ గారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వదిలేశారు, వాడిని వదిలేసి వాడిని చంపినోడికి గుడి కట్టారు, అంటే వాడిని కూడా పక్క దోశారు. కరుడు కట్టినటువంటి మతోన్మాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. మనం కనుక మేల్కోపోయినట్లయితే సర్వనాశనం అవుతాం. మనం ముందుకెళ్దాం. ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి, మేము మీతో కలుస్తాం. జై భీమ్. మన సోదరుడు పినిపే రామకృష్ణ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ముఖ్యంగా ఈ వేదిక మీద నాకంటే పెద్దలు, అనుభవజ్ఞులు, చరిత్ర తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ వేదిక మీద నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అన్న హర్ష్ కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వక జయభీమి తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న వారందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. ఈ సమాజాన్ని దిశాదశ నడిపించే నాయకులు. మరి మీరందరూ మాకంటే చాలా బాగా మాట్లాడేవారు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి హర్షన్కి మరొకసారి జయభీములు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి దళితులకు జరుగుతున్న దాడులు కన్నీళ్ళు పెట్టాలని అవి చూస్తుంటే కన్నీళ్ళు. ఇంకా ఒక అయితే ఒక అమ్మాయిని బట్టలు ఇప్పేసి కొడుతున్నాడు యూట్యూబ్లో చూసాం, అటువంటి చూస్తే నిద్రపడతలేదు మాకు. ఈ బట్టలు వేసుకుని కారులో తిరగడం కాదు. ఏ సమాజం కోసమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రేయింబగలు కష్టపడి తన భార్యను, తన పిల్లలను అన్నీ ఆయన వదులుకున్నారో, ఏ సమాజం కోసమైతే రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన యొక్క విజ్ఞానాన్ని విప్పాడో, ఏ సమాజం కోసమైతే గాంధీ చావుని చచ్చిపోకుండా పూనా ఒప్పందం జరిగిందో, ఏ సమాజం కోసమైతే ఆయన ఓటు హక్కు మనకు తెచ్చాడో అది గమనిస్తే
ఈ యొక్క మీటింగ్కి హర్ష్ కుమార్ గారు ఈ మీటింగ్ పెట్టడం మాటలు కాదు. మీ జేబులో డబ్బులు తీయలేదు, నా జేబులో డబ్బులు తీయలేదు. ఎవరి జేబులో డబ్బులు తీసారు ఈ మీటింగ్ పెట్టకి? హర్ష్ కుమార్ అన్న. డబ్బు తీస్తేనే కానీ జనం రారు, భోజనం పెడితేనే కానీ జనం రారు. నీ డబ్బు పెట్టుకుని నువ్వు మీటింగ్కి రావు, నీ సమాజం నువ్వు బాగు చేయగలవా? ఇది మేము నేర్చుకున్నటువంటి అంబేద్కరిజం. మీ అందరికీ జై భీములు. ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది అరుణ గోగుల మంద. జై భీం, లౌడ్లీ జై భీం. మన నమస్కారాలు, శుభోదయాలు, శుభ సాయంత్రాలు వదిలేసి జై భీం కల్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్యారలల్ కల్చర్ మనకంటూ కొత్తగా అడ్రస్ చేసుకునే విధానాలు, మనకంటూ కొత్త పద్ధతులు మనం క్రియేట్ చేసుకున్నప్పుడే ఆల్రెడీ ఉన్న ఆధిపత్య అలవాట్లన్నీ పక్కకు తోసేసి మనం అంటూ ఒక ఎంపవర్మెంట్తో బతకగలుగుతాం. ఇప్పుడు చెప్తున్నదల్లా ఏంటంటే, మనలా ఉంచి అంబేద్కర్ లాగా ఎకనామిక్ ఫీల్డ్లో, అలాగే సోషల్ ఫీల్డ్లో, అలాగే లా ఫీల్డ్లో మనం అనేక మంది చదువుకున్న వాళ్ళు బయలుదేరాలి. మనకు మనమే మేధావర్గం తయారవ్వాలి, ఒక థింక్ ట్యాంక్ పెట్టుకోవాలి. మనం మన చిన్న చిన్న ఈగోస్ని పక్కన బయట పెట్టేసేసుకుని మనం పెద్ద వీరులాగా అనుకుంటే వేరే వాడొచ్చి మనల్ని కబలిస్తాడు. ఇప్పుడు అవన్నీ తెలుసుకోవాల్సిన అత్యవసర సమయం వచ్చింది కాబట్టి మన పిల్లల్ని మేధావులుగా తయారు చేద్దాం, మన మేధావుల్ని బయటకు తీసుకొద్దాం. మన కమ్యూనిటీ పరంగా ఆలోచించాలి తప్ప ఇండివిజువల్గా ఎవడో గొప్ప కాదు అన్న ఒక జ్ఞానాన్ని పంచుదాం. మనందరం కలిసి మన జనరేషన్ని, ఈ జనరేషన్లోనే ఒక న్యాయాన్ని మనం చూడకపోతే మనందరం అంబేద్కర్ని చదువుకుని, అంబేద్కర్ని పూజ చేసి, అంబేద్కర్ విగ్రహాలు అదే పనిగా స్థాపించి కూడా ఏం ఉపయోగం లేదు. వి ఆల్ హ్యావ్ బ్రెయిన్స్. ప్రతి ఒక్కడి బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. ప్రతి ఒక్కడి బ్రెయిన్ ఆలోచింపజేస్తే ప్రతి ఒక్కళ్ళు మేధావి అవుతారు. ఎవరో ఒకడే వచ్చి ఇంతకాలం ఇంతమందికి న్యాయం చేయగలిగాడు అని అంటే కేవలం ఆయన దైవాత్మ సంభూతుడు అనుకోవాల్సిన పని లేదు. ఒక జంతువులాగా బతుకుతున్న ఒక జాతికి నా జీవితాన్ని ధారపోసి, నా తెలివిని ధారపోసి, నేను వీళ్ళ కోసం పని చేయాలనుకుని కుటుంబాన్ని, భార్యని కూడా పక్కన పెట్టి, అంబేద్కర్ భార్య 35 ఏళ్ళకి చచ్చిపోయిందండి, అది కూడా అనీమియాతో, రక్తహీనతతో. ఆయన కుటుంబాన్ని గురించి ఎంత పట్టించుకున్నాడో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మన ఎనర్జీస్ అన్నీ, మన చదువు అంతా కూడా మనం మన కమ్యూనిటీ కోసం ఈరోజు ఎట్లా ధారపోయాలి అనేది మనం ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటే మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, అందరం చదువుకుంటున్నాం, అందరం పైకొస్తున్నాం, ఒక గవర్నమెంట్ జాబ్ని టార్గెట్ చేసుకునే చదువు కాకుండా అంబేద్కర్ ఐడియాలజీని, ఆయన జీవన విధానాన్ని కూడా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అంబేద్కర్ ఎట్లా ఆలోచించాడు అనేవి కూడా మనం తెలుసుకొని మన నెక్స్ట్ జనరేషన్కి అందించినప్పుడు, మనం రూలర్స్ అయినప్పుడు, మనం పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అయినప్పుడు, మనం పాలిటిక్స్ని రన్ చేయగలిగినప్పుడే ఇలాంటి మనకు కావు కోరుకున్న మార్పు వస్తుంది. అప్పుడు మిగతా కులాల వాళ్ళు మన దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి. అలాంటి దానికోసం అందరూ కష్టపడండి, అందరం కష్టపడే లాంటిది మనం సాధిద్దాం. జై భీం. ఈ డయస్ మీద అతిరథ మహారథులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాకముందు సుమారు 2500 సంవత్సరాలు అతి దారుణమైనటువంటి బ్రతుకులు బ్రతుకం మనం అందరం కూడా. మన తాతలు, తండ్రులు, ముత్తాతలు అందరూ కూడా చాలా హీనమైనటువంటి బ్రతుకులు బ్రతకాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే నడుం కట్టి కంకణబద్ధుడై, నా పెద్దలు, పూర్వీకులు 2500 సంవత్సరాలు అతి దారుణమైనటువంటి హింసలు భరించారు. ఇంకా వాళ్ళు అటువంటి హింసలు భరించడానికి వీల్లేదు, అవమానాలు భరించడానికి వీల్లేదు. ఏమైనా సరే, మీ ఏమైపోయినా సరే, నా జాతికి అంతటిని కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చి సమాజంలో వీళ్ళు కూడా మనసులే నిరూపించేటువంటి ఒక స్థాయిని, ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన ముందుంచాడు. ఇన్ని గ్రామాల్లో ఇన్ని సమస్యలు, ఏమైపోయారు మన మంత్రులు, ఏమైపోయారు మన ఎంపీలు, ఏమైపోయారు మన ఎమ్మెల్యేలు, ఎందుకోసం వీళ్ళందరూ పదవులు తీసుకున్నారు? ఒక్కడైనా స్పందించాడా? ఒక్కడొక స్టేట్మెంట్ ఇవ్వలేదు. మా ఊళ్ళ మీద ఏదైనా జరిగిందంటే కపడతారని ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకు వచ్చిన రిజర్వేషన్లు, ఎందుకు వచ్చిన సమస్యలు, ఇవన్నీ కూడా మనకి, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి శత్రువులుగా మారుతూ ఉన్నారు. అందుకే సోదరులారా, ఇంకొక మాట చెప్తా ఉన్నాను. హర్షన్ అన్నాడు, తెలంగాణ రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ మనకు కానీ ఒక చైతన్యాన్ని, ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్తున్నారు. అనే ఈ 13 జిల్లాల్లోని కూడా జిల్లా వ్యాప్తంగా మీటింగులు పెడదాం, అందరినీ కూడా కోఆర్డినేట్ చేద్దాం. ఎక్కడన్నా ఏ గ్రామంలోనో సమస్య వస్తే 13 జిల్లాల నాయకులు కూడా ఆ గ్రామాన్ని ముంచెత్తేలాగా, ప్రభుత్వాన్ని సేకరించేలాగా నీ ఆధ్వర్యంలో నీలాంటి ఎంతోమంది ఇంకా
ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి ఒక హీరోని తయారు చేయాలి. వాళ్ళందరినీ తయారు చేసుకుందాం, మన సమస్యలు మనమే పరిష్కారం చేద్దాం, మన కార్యక్రమాలు మనమే చూసుకుందాం, మన మీద ఏక వాళ్తే కబడుతారని చెప్తాం. అటువంటి ధైర్యాన్ని, అటువంటి సాహసాన్ని, అటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో రూపొందించి ఈ సమాజానికి, దళిత సమాజానికి ఒక నాంది ప్రస్థానం కావాలని దాన్ని మీరు ముందు నడవండి. మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తామని మనం చేస్తున్నాం. జై భీమ్. కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి మన గంగ గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. వేదికి నమస్కారం. ఉత్తర భారతదేశంలో స్థాపించబడినటువంటి భీమ్సేన్ లాగా, భీమ్ ఆర్మీ లాగా ఇక్కడ కూడా స్థాపించి మన మీద జరిగేటువంటి దాడులు మాత్రం నిరోధించడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాలి. ఎంత దుర్మార్గాలు చేస్తున్నారు, అగ్రకురాలకు చెందినటువంటి సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మన ఎంపీలు మన ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ కొడుకు ఉండదు, కూతురు ఉండదు, వాళ్ళు కొట్టిపడేయటం ముందు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే కనుక మన బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో మనకు సమాధులు ఇచ్చారు, సమాధులకు భూమినిచ్చారు. నేను తీసి ఇచ్చేసాను, నా తీసిలో చట్టాలు ఉండే. ఓకే ఒక వన్ మినిట్. వాళ్ళు సమాధులకి భూమినిచ్చారు, కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు. నా పిహెచ్డి థీసిస్లో చట్టాల ఆధారంగా చేసి రాశాను. కనుక ఇవన్నీ గమనించి ఈ దేశంలో మన కోసం ఎవరైతే నిజంగా కృషి చేశారో, రిజర్వేషన్స్ కూడా 1891లోనే 92లోనే తీసుకొచ్చారు వాళ్ళు. కనుక ఇవన్నీ గమనించి ఈ దేశంలో ఎవరైతే దుర్మార్గులు ఉండాలో వాళ్ళ మీద ఉద్యమం చేయడానికి మనం పూనుకోవాలి. కానీ ఎవరైతే మన కోసం చేశారో వాళ్ళని చేయడానికి మాత్రం మనం ముందుకు పోకూడదని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు సోదరుడు చీరాల నుంచి వచ్చిన చిట్టుబాబుని 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, సభకు ఇచ్చేసిన అందరికీ జై భీములు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలిసిన వాస్తవాన్నే ఇక్కడ చెప్పాలని సభాముఖంగా మరోసారి, ఎందుకంటే గరగపర్రు సమస్య మొదలైన తర్వాత విగ్రహం కోసం ఆ ఊరు ప్రజలందరినీ వెలేసిన తర్వాత 400 కుటుంబాలని, ఆ తర్వాత జరిగిన సంఘటన 52 రోజులు వాళ్ళు పడ్డ శ్రమని ఏ పేపర్ కానీ ఏ మీడియా కానీ బయటికి రాకుండా చేసింది. మనం కీ ఫ్యాక్టర్లుగా ఉన్నామని వాస్తవం గమనించి, మరి మన సీట్లు మీవి, ఓట్లు మావి, సీట్లు మీవి అనే పద్ధతిని కాకుండా మన సీట్లలో మనవ అర్షణ లాంటి వాళ్ళని కనుక మనం గెలిపించుకోగలిగితే నిజంగా దళిత ఉద్యమానికి గొప్ప మార్పు వచ్చింది, దళిత ప్రజల్లో మార్పు వచ్చింది అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి. నెల్సన్ బాబు గారిని 1-3 నిమిషాలు. రాజమండ్రిలో ఇక మన మిగిలిన ఆస్తి అంటూ సమిష్టి కొండ ఆస్తి అంటూ ఏంటంటే చర్చి ల్యాండ్స్, బ్యాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, సిఎస్ఐ కానీ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లూథరన్ సంఘం మా యొక్క రాజమండ్రి నగరం పట్టణంలో షాడే స్కూలు 150 కోట్లు విలువైనటువంటి 15,000 గజాలని మరి పులవర్తి విజయలక్ష్మి అనేటువంటి ఒక ఆవిడకి మా చర్చ అధికారులు ఉచితంగా ఇచ్చినట్టే ఇచ్చేశారు. ఉచితంగానే ఇచ్చారు, ఏమి లేదు, దాంట్లో కండిషన్స్ లేవు. కేవలం 2.5 లక్షలు 150 కోట్ల విలువైన ఆస్తిని ఇయర్లీ రెంట్ 2.5 లక్షలకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా దురన్యాయం ఇది. దీని మీద చాలా గట్టిగా స్పందించి మరి సోదరులు హర్ష్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో మరి చాలా పెద్ద యాజిటేషన్ చేస్తున్నాం. ఈరోజు 93వ రోజుకు చేరింది రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా యొక్క ల్యాండ్ తిరిగి సంపాదించుకోవాలి. ఆ స్కూలు 1852లో స్థాపించారు. ఇందాక హిస్టరీ ప్రొఫెసర్ గారు చెప్పారు ఇందాక ఈ భారత సమాజానికి క్రైస్తవ సంఘాలు చాలా సేవ చేసే టాపిక్ వేరే అయిపోద్ది చెప్పను కానీ, అలాగే రాజమండ్రిలో ప్రతి కులానికి, కుల గుంపుకి ఒక స్కూల్ పెట్టారు లూథరన్ మిషనరీస్. బాలికలకు ప్రత్యేకంగా 1852లో మార్గరెట్ అంటే ఆవిడ ఒక స్కూల్ పెట్టింది. ఇవాళ 165 సంవత్సరాల స్కూలు, ఆ స్కూల్ స్థలాన్ని కూడా కాజేయడానికి మరి అగ్రవర్ణాలు కుట్ర పంపుతున్నారు. చాలామంది ఏం చెప్తున్నారు, మీరేం చేయలేరు, దేవర్ సో పవర్ఫుల్, కమ్మరాజ్యం ఇది, కమ్మవారు పవర్ఫుల్ అని చెప్తున్నారు. దాని నుంచి రక్షించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ గారికి నిజంగా జోహార్లు అర్పిస్తూ మరి మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. వేదిక ముందున్న నా
రక్త సంబంధికులు, బాధాతప్త హృదయాలు, వేదిక మీదున్న ఉన్నత ఆలోచనలతో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు అందరికి కూడా నా జై భీములు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. మనం నిబద్ధతతో, చిత్తశుద్ధితో, పట్టుదలతో డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని మన జనంలో మనం అవేర్నెస్ తీసుకురావాలా, మనం అవలక్షణాలని దూరం చేసుకోవాలా, మనం ఓటుకు అమ్ముడిపోకూడదు, మనువాదాన్ని నేను ఛానల్లో చూస్తూ ఉంటాను, మనువాదాన్ని చీల్చి చెండాడుతున్నటువంటి సోదరులు కదిరికృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, మనువాదాన్ని సమస్యలతో చీల్చి చెండాడటానికి మన హర్షకుమార్ గారు ముందుకొచ్చారు, వారిని వారిద్దరినీ కూడా మమేకం చేసుకొని మనం పయనం సాగిద్దాం. మనువాద రాజ్యం ఏదైతే మనల్ని అంతమొందించాలని చూస్తూ ఉందో, ఏదైతే రాజ్యాంగాన్ని తూట్లు పడాలని చూస్తూ ఉందో, ఏదైతే అమానుషంగా మన మీద రుద్దాలని చూస్తూ ఉందో, దాని అంతటి కూడా మనం తప్పనిసరిగా బదులు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యం మనది, ఈ దేశం మనది, మనమే ఈ రాజ్యాన్ని ఏలాలి, మనమే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయంతో ఈ రాజ్యానికి వెళ్ళటానికి మీరు అందరూ సిద్ధం కావాల్సిందని కోరుతా ఉన్నాం. జై భీం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నా విప్లవ జై భీములు. ముఖ్యంగా ఈరోజు ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం రాజమండ్రి వేదికగా జరుగుతుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన అన్న మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. ఎక్కడైనా దళిత ఉద్యమాలు సాగుతుంటే ఏ మీడియా కూడా స్పందించదు, ఎక్కడా కూడా రాదు. అటువంటి మీడియాలో మనకు భాగస్వామ్యం ఎక్కడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నా. అటువంటి మీడియాకి ప్రభుత్వమే ప్రోత్సహించి దళిత సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ డిమాండ్ అనేది ఆ విధంగా సాగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా దాదాపుగా 100 కోట్లు, 1000 కోట్లు గోదావరి పుష్కరాలకి, కృష్ణా పుష్కరాలకి నీళ్ల పాలు చేస్తుంటే ఈరోజు ఒక్కరు కూడా, ఒక్క ప్రజాప్రతినిధి కూడా ప్రశ్నించని వైనం అనేది ఈ రాష్ట్రంలో ఉంది. సో ఇటువంటి తరుణంలో ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టుల్లో మన వాటా ఎంత? 1700 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటిలో ఎస్సీ ఎస్టీ కాలనీలో వేసేటువంటి రోడ్లలో కూడా ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్ లేరంటే ఎస్సీ ఎస్టీల యొక్క స్థితి ఏ విధంగా ఉందో ఇప్పటికైనా గమనించాలి. మొదటిగా రాజ్యాధికారం రావాలంటే ఆర్థిక సాధికారత దిశగా మనం ముందుకు వెళ్ళాలి. దళితుల యొక్క ఆలోచన విధానంలోని, ఉద్యమ విధానంలో కానీ మార్పులు రావాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ యొక్క చైతన్య సదస్సు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేసి దళితుల్లో చైతన్యం తీసుకొచ్చే వరకు కూడా పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో దళితులను శక్తివంతం చేయాల్సినటువంటి బాధ్యత తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ దానికి అన్యదా మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ విప్లవాభిమానులతో ప్రేమరాజు గారు, ఈ ప్రేమరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. నేను హర్ష కుమార్ గారిని చాలా సందర్భాలలో నేను చూస్తూ ఉంటాను. అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ బ్లైండ్గా వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు ఆయన. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ధైర్యం, ఆ తెగువ, ఆ తెగింపు మీలో అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జీవోత్సవాలుగా మనం జీవితాంతం బతికే బదులు పులుల్లాగా 4 రోజులు బతికిన చాలు. ఆ స్ఫూర్తితో మనం కొట్లాడితే తప్ప ఇవాళ దళితుల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగే పరిస్థితి లేదు. అయితే ఇవాళటి మీటింగు, ఈ పెట్టిన ఉద్దేశం ఇవాళ అంటే భవిష్యత్తులో ఏం చేయాలి. హర్ష కుమార్ గారు భావిస్తున్నట్టు అంటే ఇన్ని రోజులు హర్ష కుమార్ గారు సింగిల్గా కొట్లాడారు. ఇవాళ ఈ మీటింగ్ తర్వాత అంటే తన సహచరులని, సైన్యాన్ని తయారు చేసుకోవటానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. అట్లాగే పెద్దలు, మంచి మనసున్న వ్యక్తి చింతామోహన్ గారి గైడెన్స్లో, వారి ఆధ్వర్యంలో, హర్ష కుమార్ గారి సారథ్యంలో ఫ్యూచర్లో ఏ కార్యక్రమం చేసినా ఒక ఫిలిం మేకర్గా నేను కూడా నా వంత సహకారం అందిస్తాను. తప్పకుండా నేను దాంట్లో పాల్గొంటాను. ఒక మాట చెప్తున్నా, మీరందరూ జాగ్రత్తగా వినాలా. ఏ జాతిలోనైతే 10,000 మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఉంటారో ఆ జాతి వైపు శత్రువు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతాడు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కావాలి మనకు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు,
ఏ జాతిలోనైతే 10,000 మంది ఉద్యోగస్తులు ఉంటారో ఆ జాతి వైపు శత్రువు కూడా కన్నెత్తి చూడలేడు. ఇలా 10,000 మంది ఉన్నారా మన జాతిలో? 10,000 మందే ఉన్నారా? 100,000 మంది ఇంజనీర్లు ఉన్నారు, 100,000 మంది డాక్టర్లు ఉన్నారు, దాదాపు 10,000 మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. ఇక ఇంజనీరింగ్, వైద్య వృత్తి, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు 15 కోట్ల మందిలో నాకు తెలిసి కనీసం 5 కోట్ల మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు మన వాళ్ళు. 10,000 మంది ఉంటేనే మన శత్రువు చూడలేడు అన్నప్పుడు, ఇన్ని కోట్ల మంది ఉన్న తర్వాత కూడా మన వైపు శత్రు ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు ప్రతిరోజు మానభంగం జరుగుతుంది? ఎందుకు ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎందుకు ప్రతిరోజు అంబేద్కర్ విగ్రహాలు కూల్చేస్తున్నారు? ఎందుకు ప్రతిరోజు మన జాతి ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు? అంటే మనం సిగ్గు చీము నెత్తురు వదిలిపెట్టి, ఆత్మవిశ్వాసం వదిలిపెట్టి నెత్తురు తెచ్చిన వాళ్ళలాగా బతుకుతున్నాం కనుకనే ఈ పని జరుగుతూ ఉంది. మనం మీటింగ్ని ముగించే ఏర్పాటు చేద్దాం. ముఖ్య అతిథి చింతామోహన్ గారు మాట్లాడే ముందు ఈ యొక్క తీర్మానాలు ఏంటంటే, ఫస్ట్ గరగపర్రు. ఈ గరగపర్రు ఇప్పుడు ఉన్న చోటే అంబేద్కర్ కాంస్య విగ్రహం పెట్టాలి. యాకోబ్ మరణాన్ని యాక్సిడెంట్లా కాకుండా అనుమానాస్పద మరణంగా దర్యాప్తు చేయాలి. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని 205 కుటుంబాలకే ఇచ్చారు, 265 కుటుంబాలకు ఇవ్వాలి. అంతేకాకుండా ప్రభుత్వం నష్టపరిహారం మరల ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సభ తీర్మానించడం అయినది. అలాగే దేవరాపల్లిలో ప్రభుత్వం ఏదైతే చెరువు తవ్విందో మళ్ళీ ప్రభుత్వమే ఆ చెరువుని తీసేసి భూమిని దళితులకు అప్పగించడం జరిగింది. దానికి 3 సంవత్సరాల పంట నష్టపరిహారం ఆ గ్రామస్తులకు ఇవ్వాలని చెప్పి ఈ సభ తీర్మానించింది. అలాగే పాత తుంగపాడులో ముఖ్యమైన సెక్షన్ 306 సెక్షన్ తీసివేసి ఈ రోజున వాళ్ళు ఆ దళితుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి 306 సెక్షన్ పెట్టి ఇమీడియట్గా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే దొమ్మేరు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీశారో అక్కడే తిరిగి ప్రతిష్ఠించాలి. అంబేద్కర్కి ఈ భారతదేశంలో జైలు శిక్ష వేసిన గ్రామం ఏదన్నా ఉందంటే అది దొమ్మేరే. దొమ్మేరు మీద మొత్తం జాతి మొత్తం పడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే అనపర్తిలో అన్ని విగ్రహాలు కాలువగట్టునున్నాయి. ఇమీడియట్గా ఆ కేసులను వాపసు తీసుకుని అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని తీర్మానించడం జరిగింది. అలాగే మసకపల్లి విగ్రహాలు పెట్టిన చోట్లే కలెక్టర్ విజిట్ చేసి పరిస్థితిని క్షమించి అక్కడ సరైన ఏర్పాట్లు చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అలాగే రాజమండ్రి 90 ఎకరాలు 40 లక్షలకు కొన్న ఈ ప్రభుత్వం మరి 20 ఎకరాలని మనం సమాధులకి అడుగుతూ ఉంటుంటే కోర్టు తీర్పు వచ్చినా కానీ తాత్సరం చేస్తూ ఉంది. ఇమ్మీడియట్గా 20 ఎకరాలని ఎయిర్పోర్ట్ పక్కనే ఎక్విజిషన్ చేసి ఆ సమాధులకు కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి ఈ సభ కోరుతూ ఉంది. అలాగే రాజమండ్రి షాడే గర్ల్స్ స్కూల్కు సంబంధించిన ఏఎల్సీ ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క భూమిని ఆ ఏఎల్సీతో లీజు రద్దు చేయించి తిరిగి షాడే గర్ల్స్ స్కూల్కి ఇప్పించాల్సిందిగా కోరుతూ ఉంది ఈ సభ. అలాగే కొలిమేరులో జరిగిన దానికి నష్టపరిహారం వెంటనే బాధితులకు చెల్లించమని ఈ సభ కోరుతూ ఉంది. అలాగే పెనుగొండలో అంబేద్కర్ విగ్రహాన్ని, జగజ్జీవ విగ్రహాన్ని, భగత్ సింగ్ విగ్రహాన్ని, ఈ 3 విగ్రహాలని తీసేశారు. ఇది 4 రోజులు టైం అడుగుతూ ఉన్నాం. ఆ 4 రోజులు 17వ తారీఖుకి అవుతూ ఉంది. ఆ 17వ తారీఖుతో ఆ విగ్రహాలను పెట్టకపోతే మేమే ప్రతిష్ఠించాలిస్తామని చెప్పి ఈ సభ తీర్మానం చేస్తుంది. అట్లే సుధాపాలెంలో మరి కేసు నడుస్తూ ఉంది. నిష్పక్షపాతంగా ఆ కేసును నడిపించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అట్లాగే వేటలపాలెంలో మాల చెరువు భూములన్నింటినీ కూడా ఉన్న భూములన్నిటి కూడా
పెత్తందారులు కట్టబెట్టారు. ఆ ఇంటి స్థలాలన్నీ, మాలవ చెరువుకు సంబంధించిన ఇంటి స్థలాలన్నీ కూడా ఎస్సీలకు ఇళ్లు కేటాయించి ఇళ్లు కట్టించవలసిందిగా ఈ సభ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అలాగే గొల్లవెల్లిలో కూడా తిరిగి తీసిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పెట్టారు, అది గొప్ప విజయంగా చెప్తూ. అలాగే శుంకరపాలెంలో కూడా అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పెట్టడం జరిగింది. ఇట్లాగే కాతేరులో కలెక్టర్ ఆదేశాలను అమలు చేస్తూ దళితులకు చెందిన లంక భూముల్ని దళితులకు తిరిగి అప్పచెంపాలి. అలాగే గుమ్మలేరులో ఇప్పుడు ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహానికి కాంస్య విగ్రహం కూడా పెట్టాలని చెప్పి ఈ యొక్క సభ తీర్మానించడం అయింది. ఇవన్నింటినీ కూడా మరి మేము టైం ఇస్తూ ఉన్నాం. దీని తర్వాత ఈ సభ తీర్మానించింది ఏంటంటే అందరితో మాట్లాడి తిరుపతిలో ఒక మీటింగు, విశాఖపట్నంలో ఒక మీటింగు, తదుపరి మీటింగులు పెట్టి అక్కడున్న యూనివర్సిటీ లీడర్స్ అందరినీ కూడా అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన మేధావులతో మీటింగులు పెట్టి జాతిని జాగృతం చేయాలని కూడా సభ తీర్మానించడం జరిగింది. ఇప్పుడు ముఖ్య అతిథి మన కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ చింతామోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకులు హర్ష కుమార్ గారు, వేదికపైనటువంటి మేధావులు, సభకు విచ్చేసినటువంటి ఆత్మీయ సోదరి సోదరులు, అందరికీ హృదయపూర్వక వందనాలు. మీలో చాలామంది ఆకలిగా ఉన్నారు. నేను క్లుప్తంగా మనం ఏం చేయాలన్న విషయాన్ని నేను ఈ సభలో ప్రస్తావించదలుచుకున్నాను. మనం ఈ దేశంలో అంటరానితనాన్ని చూసాం. అంటరానితనం అంటే ఏంది? ఆ రోజుల్లో పందినైనా తాకేవాళ్ళు, కుక్కనైనా తాకేవాళ్ళు, దళితుల్ని తాకేవాళ్ళు కాదు. బళ్ళుకు బాగునిచ్చేవాళ్ళు కాదు, గుళ్ళుకు బాగునిచ్చేవాళ్ళు కాదు, రోడ్ల పైన తిరగనిచ్చేవాళ్ళు కాదు. నా వయసు చిన్న వయసు 7 సంవత్సరాల వయసులో క్రూరమైనటువంటి అంటరానితనాన్ని చూశాను. మా ఊర్లో ఒక చిన్న బిడ్డ, 6 నెలల బిడ్డ, జ్వరం వచ్చింది. ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు ప్రక్కన్నే నేను. 102-103 జ్వరం ఉండొచ్చు ఆ బిడ్డకి ఆ రోజు. మరి ఆ డాక్టర్ గారి పేరు నాకు బాగా గుర్తుంది. ఆయన పేరు పట్టాభిరామయ్య. తల్లి తండ్రి అందరం వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు. ఆ బిడ్డ నాడి పట్టుకొని మంది ఇవ్వమని ఆ డాక్టర్ గారు చెప్పారు. ఆర్ఎంపి డాక్టర్ గారు, మీరు దళితులు, మీ నాడిని ఏం పట్టుకోను అని. తల్లి ఏడ్చింది, ఏం చేయమంటారు అని. ఆయన చెప్పాడు డాక్టర్, ఆర్ఎంపి డాక్టర్ పట్టాభిరామయ్య, మీరు వెళ్ళి లేత తమలపాకు దండి అని. తండ్రి వెంటనే వినంగానే పరిగెత్తాడు అంగటికి. ఆ రోజుల్లో లేత తమలపాకు తేనే తెచ్చాడు. తెచ్చి చేతికిచ్చే లోపల నాడి ఆగిపోయింది. ఇది అంటరానితనం. ఇటువంటి క్రూరమైనటువంటి అంటరానితనాన్ని నా కళ్ళతో చూశా. మళ్ళీ రాష్ట్రం 2 అయిపోయింది. మరి ఏది ఎట్టాగైనా కూడా 1953 మద్రాసు నుంచి మనం బయట వచ్చాం. దాదాపు 65 సంవత్సరాలు పూర్తి అవుతాం. ఈ 65 సంవత్సరాల్లో ఈ విషయం చెప్పేదానికి నేను 92, 93, 94 తీసుకొచ్చాను. ఈ 65 సంవత్సరాల్లో ఒక సామాజిక వర్గం 40 సంవత్సరాలు పరిపాలించింది. మా కృష్ణ గారు చెప్పారు వరుసగా, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఇంకొక సామాజిక వర్గం 20 సంవత్సరాలు పరిపాలించింది. 5 సంవత్సరాలు పివి నరసింహారావు, వెంగళరావు వగైరా పరిపాలించారు. మరి 40 సంవత్సరాలు పరిపాలించిన సామాజిక వర్గం ఈరోజు
వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాల్ని లూటీ చేసి పారేశారు. దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఆక్రమించేశారు. మరి వాళ్ళు మళ్ళా అంటున్నారు మాకొక్క ఛాన్స్ ఇండి అని. 40 సంవత్సరాలు అధికారంలో ఉండి బాగా వేల కోట్ల రూపాయలు సంపాదించి అమాయకులైనటువంటి వాళ్ళతో ఒక చిన్న బైబిల్ పెట్టుకొని ఈ బైబిల్ చూసి మాకు ఓటేయమంటున్నారు. అడగడం ధర్మమా? మీరే చెప్పండి. 40 సంవత్సరాలు 65 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు పాలించినటువంటి సామాజిక వర్గం నుంచి ఒక కుర్రాడు మరి తండ్రి పేరు పెట్టుకొని లూటీ చేసినట్టు, రాష్ట్ర ఖజానాను లూటీ చేసినటువంటి కుర్రాడు నాకు ఒక 5 సంవత్సరాలు ఇవ్వని చెప్పి పాదయాత్ర పేరు మీద వస్తున్నాడు. ఇంకొక సామాజిక వర్గం 20 సంవత్సరాలు నిండి సొంత మామనే మోసం చేశాడు. మరి నేను నా జీవిత ఆశయం పోలవరం అంటున్నాడు నిన్న అసెంబ్లీలో. మరి పేదవాళ్ళని మోసం చేయడమే కదా, ఆయనకు ఒక 5 సంవత్సరాలు కావాలని అడుగుతున్నాడు. మీరందరు చెప్పారు మాకు ఇన్ని రెజల్యూషన్లు పాస్ చేశాం మనం, మనం ఎందుకు అడగకూడదు అధికారాన్ని? ఎందుకు అడగకూడదు? అధికారం అనేది ఎవరబ్బ సొత్తు? ఎవరబ్బ సొత్తు? 40 సంవత్సరాలు పాలించిన వాళ్ళు, చిన్న బిడ్డ నాకు అధికారం కావాలి, నేను 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను అని అంటుంటే ఏం హర్షకుమార్ ఎందుకు అడగకూడదు? ఎందుకు ఈ పాడు రెజల్యూషన్లు? ఇదేమన్నా అడగతాడేమో ఆ రెజల్యూషన్లు అని చూశాను నేను. ఏమీ లేదు ఆ రెజల్యూషన్లో. ఎవడుకు కావాలా ఈ చిన్న చిన్నవన్నీ? అధికారంలోకి వచ్చి అన్నీ చేసుకోవచ్చు కదా, ఆ ఆలోచనలో పోదాం. ఊరికి గ్రామాలకు వెళదాం, ఈ దళిత చైతన్య సదస్సులను తీసుకెళదాం, రాజ్యాధికారానికి పునాదులు వేస్తాం, రాజ్యాధికారానికి పునాదులు వేస్తాం. అమరావతి తిరుపతిలు చుట్టూ తిరిగి ప్రయోజనం లేదు, గ్రామ గ్రామానికి వెళదాం, మండలానికి వెళదాం, మార్పు తీసుకొని వస్తాం. ఐకమత్యమే కావాల్సింది, ఎక్కువ కూడా పడ్డేది. ఈరోజు మనం 70 సంవత్సరాలు ఎవరెవరికో వేసాం, మన వాళ్ళకి వేయండి. ఎవరు ఆపేరు వెళ్ళని? ఏ కుర్రాడు 50 సంవత్సరాల వయసు? నేను నిన్నగాక మొన్న చెప్పాను తిరుపతిలో, తూర్పులో సూర్యుడు ఉదయిస్తున్నాడు అని చెప్పాను. మా మీడియా వాళ్ళు తలకాయ గోక్కొని ఏంటి ఇది మాకు అర్థం కావటం లేదు అన్నారు. ఏంటి ఇది అంటే చూస్తా ఉండండి ఒక వారం రోజులు అని చెప్పాను. మరి తూర్పుగోదావరి జిల్లాలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆ దశలో మీరు ఆలోచించండి, ఆ రాజ్యాధికార దశగా మీరు ఆలోచించండి. అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టండి. ఇది ఒక్కటే ఒక మార్గం, మనందరం ఆర్థికంగా ఎదగాలి, మనందరం కోటీశ్వరులు కావాలి, మనందరం హాయిగా మన బిడ్డలు మనవళ్ళు తరతరాలు జీవించాలంటే ఒక్కటే ఒకటి, అది రాజ్యాధికారం. రేపు 2019లో మన వాళ్ళు కావాలి, మనందరం ఎదగాలి. ఆ దశలో మీరు ఆలోచించండి. అంతేగాని ఇదే అంబేద్కర్ చెప్పింది.